అంటే ముప్పయ్య మహానాడు ఘనంగా నిర్వహించుకుంటున్న సందర్భంలో అంటే కుటుంబ వివాదాలు కూడా బయటకు వచ్చాయనేది అందరి మనసులను ఉదయిస్తున్న ప్రశ్న. అలాగే జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడం పైన అందరూ చర్చించుకుంటున్నారు. లోకేష్ ఫ్లెక్సీలు పెట్టడం ఎందుకు, లోకేష్ ని అప్పుడే వారసులుగా తీసుకొస్తున్నారా అనేది కూడా అందరిలోనూ అందరిని ఉదయిస్తున్న ప్రశ్న. అంటే దీనికి సంబంధించి టీడీపీ సీనియర్ నేత లోకేష్ మనతో ఉన్నారు. అలాగే చంద్రబాబు అంటే హరికృష్ణ చెప్పింది వినటం లేదు అందుకే వెళ్ళిపోయారని కొంతమంది అంటే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అనేది అడిగి తెలుసుకుందాం. అంటే ఇక్కడ హరికృష్ణ పొద్దున కూడా అంటే డయాస్ మీద చాలా సీరియస్ గా ఉన్నారు. ఆయన చెప్పింది యనమల రామకృష్ణతో మాట్లాడినప్పుడు, ఆయన స్పీచ్ ఇవ్వండి అని చెప్పినప్పుడు కూడా ఆయన సీరియస్ గా తీసుకుని వెళ్ళిపోయారు, మధ్యాహ్నం వరకు ఉండి వెళ్ళిపోయారు. అంటే ఎందుకు ఆయన అంత ఆగ్రహంగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు? మీడియా డయాస్ మీద ఉన్నటువంటి మాకే హరికృష్ణ గారి ఆగ్రహం అనేటువంటిది కనిపించకపోయినా, బయట బహుశా మీడియా దీన్ని మరింత ఎక్కువగా చేసి చూస్తోంది అనేటువంటి భావన కలుగుతోంది. హరికృష్ణ గారు నిన్న ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు. నిన్న ప్రతి డెలిబరేషన్స్ లోనూ వారు డయాస్ మీద కూర్చున్నారు, జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని చూశారు. ఇవాళ కూడా పూర్తి వరకు అంటే నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించేంత వరకు ఉన్నారు, ఆ తర్వాతనే వెళ్లారు. సహజంగా సీనియర్ లీడర్ లో వారిద్దరు మనం చూసాం, మధ్యాహ్నం తర్వాత వెళ్లిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. బహుశా దాన్ని ఆ రకంగానే భావించాలి తప్ప దానికి విపరీతార్థాలు విపరీత ప్రచారాలు చూడాల్సినటువంటి అవసరం లేదనేటువంటి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రధానంగా హరికృష్ణ గారు మాట్లాడితే కూడా అక్కడ వేరే మాట్లాడడానికి అవకాశం లేదు. అక్కడ జరుగుతున్నటువంటి టాపిక్ ఏంటంటే నందమూరి తారక రామారావు గారికి జయంతి సందర్భంగా ఆయన నివాళి. అక్కడ రాజకీయాలు మాట్లాడడానికి తావలేదు. నందమూరి తారక రామారావు గారు ఎంత గొప్పవారు, ఈ సమాజానికి ఎన్ని పెనుమార్పులు తీసుకొచ్చాడు అనేది, దాంట్లో హరికృష్ణ గారికి భిన్నాభిప్రాయం ఉంటుందని కూడా నేను అనుకోవడానికి. సో దాంట్లో మాట్లాడలేదని, దాంట్లో మాట్లాడకుండా అలిగి వెళ్ళిపోయారని, ఇవన్నీ కూడా మీడియా విపరీత కథనాలు అనేటువంటి ఎక్స్ప్రెషన్స్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే హరికృష్ణ ఎక్స్ప్రెస్ మామూలుగా కోపంగా ఉన్నప్పటికీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఏంటంటే సీరియస్నెస్ అవంతా కూడా. ఎందుకు అలా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అనుకుంటున్నారు మీరు? తప్పకుండా ఒక చిన్న సంఘటన మీద కూడా రావచ్చు. నాకు కోటేశ్వరరావు గారు అడ్డొచ్చి తగిలినప్పుడు సడన్ గా కోపం రావచ్చు, దానికి మీటింగ్ కి ముడిపెట్టేసినటువంటి పరిస్థితులు కూడా కనిపించచ్చు. అంటే నిజంగా ఆయన అట్లున్నారా లేదా అనేటువంటిది కూడా నాకైతే తెలియనటువంటి పరిస్థితి. నేను అనుకోవడం ఇందులో మీడియానే మరింత ఎక్కువ చేసి చూస్తోంది అనేటువంటిది. పూర్తి స్థాయిలో ఆయన డయాస్ మీద కూర్చొని పార్టిసిపేట్ చేసిన తరుణంలో ఆయన కనిపిస్తూ ఉన్నారు. చాలా స్పష్టంగా విజువల్స్ లో చాలా క్లియర్ గా ఉంది ఆయన ఎంత ఆగ్రహంతో ఉన్నారనేది కూడా అందరూ చూస్తున్నారు ఇక్కడ. అంటే మీరు అవునన్నా కాదన్నా అదైతే వాస్తవం అది. అది అలాగే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు స్పష్టంగా చెప్పారు, నేను రావటం లేదు అని చెప్పారు. అంటే ఒక గంటన్నర టైం కూడా వెచ్చించలేని అంత సీరియస్ బిజీలో ఏమన్నా ఉండి ఉంటారు ఆయన? అంటే ఒకటి మీకు మరింత స్పష్టత కావాలని హరికృష్ణ గారిని అడిగేసి ఉంటే ఇట్లాంటి వివాదాలకే తావు ఉండేది కాదు. ఆయన వెళ్తూ ఉన్నప్పుడు మీ గురించి ఇట్లా ప్రచారం జరుగుతుంది, నిజం చెప్పమంటే మీ కథకు తెరబడి ఉండేటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన నడకకుండా మిగిలిన విపరీత ప్రచారాలు చేయడం అనేటువంటిది కూడా సరైనది కాదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, అనుకోని పరిస్థితుల్లో షెడ్యూల్ ఇప్పటికే ఓవర్ షాట్ అయింది, నేను రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను అనేటువంటి. కానీ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, ఇది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలో నందమూరి కుటుంబ భాగస్వామ్యం అనేటువంటిది ఎప్పుడు కూడా ఉంది, ఉంటుంది కూడా భవిష్యత్తులో. దానికి వేరే రకమైనటువంటి కోణాల్లో చూడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీని నందమూరి కుటుంబాన్ని విభజించి చూడాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాదు, రాకూడదు. అవి ఒక నాణానికి రెండు కోణాలు లాంటివి. సో ఖచ్చితంగా ఇందులో నందమూరి కుటుంబం అంటే ఈరోజు నందమూరి కుటుంబంలో ఉన్నటువంటి హరికృష్ణ బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కాదు, ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా నందమూరి కుటుంబ సభ్యులమే. 9 కోట్ల మంది కూడా నందమూరి కుటుంబంలోని సభ్యులే కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి వివాదాలకి తావులేదు ఇందులో. అంటే అంతా కూడా నందమూరి కుటుంబ సభ్యులమేనా, అంటే పార్టీని కానీ నందమూరి కుటుంబ సభ్యులు కానీ వేరు చూసే ప్రశ్నే ఉత్పన్నం కాదని చెప్పి కేశవ్ చెప్తున్నారు. Premier consulting firm providing training in SAP, Java, .NET and Informatica for master's students. Edrex has a strong team of 70 recruiters and vendorship to Fortune 500 companies. Average consultant bench time is 34 days. Please visit www.edrex.com for more details.